ఎస్ మ్యాంగోతో మెరిసిపోయే స్కిన్నే కాదు మెరిసిపోయే కురులు కూడా మనం సొంతం చేసుకోవచ్చు ఇంకా హెయిర్ ఫాల్ కూడా కాకుండా చూసుకోవచ్చు ఇది మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఇంకా గ్లాసీగా కనిపించడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అనమాట సో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు నో సైడ్ ఎఫెక్ట్స్ సో ఒక బౌల్లో మ్యాంగో గుజ్జుని తీసుకోండి దాంతో కాంబినేషన్ మనకి పప్పయ అనమాట సో బొప్పాయి పండు ఉంటుంది కదా బాగా పండిపోయింది ఒక పీస్ అందులో వేసుకోండి నెక్స్ట్ వన్ వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అంటే మన హెయిర్ని బట్టి క్వాంటిటీస్ అనేవి తీసుకుంటే సరిపోతుంది ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేస్తే చక్కగా మెత్తని పేస్ట్ లాగా చేస్తే మన పేస్ట్ మన హెయిర్కి అప్లై చేసుకునే హెయిర్ ప్యాక్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒకవేళ ఆయిల్ పెట్టుకున్నా తల అయినా సరే పర్వాలేదు పెట్టేసుకోండి ఒకవేళ ఆయిల్ పెట్టుకొని తల అయినా సరే పర్లేదు అప్లై చేసుకోవచ్చు ఇది ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోండి రూట్స్ అని చెప్పట్లేదు నేను హెయిర్కి అప్లై చేసుకోండి మనం హెయిర్కి అప్లై చేసుకున్నాక ఆటోమేటిక్గా మన స్కాల్ప్ అంటుకుంటుంది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఇది మీ మీరు టూ అవర్స్ పాటు మీరు అప్లై చేసుకున్నాక క్లచ్ పెట్టేసుకుని వదిలేయండి టూ అవర్స్ పాటు ఉంచుకుని మామూలుగా హెడ్ బాత్ చేయండి నార్మల్ వాటర్తోనే చల్లని నీళ్ళతోనే హెడ్ బాత్ చేయండి వన్ అటెంప్ట్కి మీరు డెఫినెట్గా రిజల్ట్ చూస్తారు దీన్ని మీరు వీక్లీ వీక్లీ ట్రై చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది పట్టు కుచ్చులా మెరిసిపోతుంది జుట్టు అంటారు కదా అలా మీ జుట్టు కూడా అవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో మ్యాంగో పైన ఉండే తొక్కని మాత్రం వేసుకోవద్దు దీనికంటే ముందు మ్యాంగో పైన ఉన్న స్కిన్ని యూస్ చేయకండి దాన్ని రిమూవ్ చేయాలి లేదా అంటే మీ మీ స్కాల్ప్ అనేది దురద పుడుతుంది స్కిన్ మీద అప్లై చేసుకుంటే దురదొస్తుందనమాట సో ఇది వచ్చేసి జుట్టు రాలకుండా రాలే జుట్టును కూడా ఆపటానికి సహాయపడుతుంది సో వన్ మంత్ పాటు ఇది ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీరు రిజల్ట్ చూస్తారు వన్ కప్ ఏమో మ్యాంగో పేస్ట్ వన్ కప్ కర్డ్ ఇంకోటి ఎగ్ యోగ్ కావాలి ఇందులోకి నా దగ్గర లేదు అందుకే చూపించలేదు గుడ్డులోని పచ్చసొన కలిపి ఈ మూడింటిని కూడా బాగా కలుపుకుని మీ తలకు అప్లై చేసుకోండి రూట్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా అప్లై చేసుకుని ముప్పై నిమిషాలు ఉంచుకుని చల్లటి నీళ్ళతో తల స్నానం చేయండి నెల రోజుల్లో మీరు రిజల్ట్ చూడండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్